जय। वंदे मातरम। वंदे मातरम। भरत माता की जय। जय तेलंगाना। ना पेर विजयलक्ष्मी। सो ई रोज मनमंदरम इक्कड सेलिब्रेट चेसुकुंटुन्नाम तेलंगाणा विमोचन दिनोत्सवम। सो अंदरिकी तेलंगाणा विमोचन दिनोत्सव शुभाकांक्षलु। యాక్చువల్లీ మనకి ఇండిపెండెన్స్ ఎప్పుడు వచ్చింది? ఆగస్ట్ 15, 1947 రోజు. బట్ ఆ ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు మన ఇండియాలో కొన్ని ప్రిన్స్లీ స్టేట్స్ ఉన్నాయి కదా, లైక్ యాక్చువల్లీ మనకి ఎన్ని ప్రిన్స్లీ స్టేట్స్ ఉన్నాయంటే 565 ప్రిన్స్లీ స్టేట్స్ ఉండేవి. అందులో 562 మాత్రమే ఇండియాలో జాయిన్ అయ్యాయన్నమాట. మిగతా 3 జాయిన్ అవ్వలేదు. అవేంటంటే కాశ్మీర్, జునాగఢ్ అండ్ హైదరాబాద్. సో హైదరాబాద్ అనేది ఒక ప్రిన్స్లీ స్టేట్, అది జాయిన్ అవ్వలేదు. సో సెప్టెంబర్ 17 రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మనకి ఆపరేషన్ పోలో ద్వారా, పోలీస్ యాక్షన్ ద్వారా మన హైదరాబాద్ అనేది మన ఇండియన్ యూనియన్లో ఇంటిగ్రేట్ అయిందన్నమాట. సో అందుకని మనం ఈరోజు తెలంగాణ విమోచన దినోత్సవం జరుపుకుంటున్నాం. అయితే నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, ఎవ్రీ ఆగస్ట్ 15, జనవరి 26, నెక్స్ట్ సెప్టెంబర్ 17 మనం ఇలా సెలబ్రేట్ చేసుకుంటున్నాం కదా, నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఈ లైబ్రరీకి ఎంతోమంది ఇక్కడ చదువుకోవడానికి వస్తున్నారు కదా మీరు. సో ప్రతి ఒక్కరూ వాళ్ళు చేసే ఏదైనా సెక్టర్, అగ్రికల్చర్ సెక్టర్, మ్యానుఫ్యాక్చర్, నెక్స్ట్ సర్వీస్ సెక్టర్, ఎనీ అదర్ పబ్లిక్ సెక్టర్, వాట్ ఎవర్ ఇట్ బి, సో ఏ సెక్టర్లో అయినా మీరు సేవ చేయాలి. ఐ మీన్ యు బికమ్ పబ్లిక్ సర్వెంట్. నో అంటే మీరు లైబ్రరీకి వచ్చి చదువుకొని ఒక గవర్నమెంట్ జాబ్, ఇక్కడ ఎంతోమంది నాకు తెలిసి కానిస్టేబుల్ అవుతారు, ఎస్ఏ అవుతారు, ఐఎమ్ ప్రిపేరింగ్ ఫర్ సివిల్స్, సో మేబీ నేను సివిల్స్ కొడతాను. సో ఆ జాబ్ వచ్చిన తర్వాత మీరు డబ్బుల కోసమో, ఫ్యామిలీ కోసమో, గవర్నమెంట్ జాబ్ వస్తే రిలేటివ్స్లో గౌరవం వస్తుందనే దానికోసమో, వీటి కోసం మీరు గవర్నమెంట్ జాబ్స్కి జాయిన్ అవ్వకండి. సో యూ హ్యావ్ టు డూ సంథింగ్ ఫర్ సొసైటీ. మీ సొసైటీ కోసం ఏదో ఒకటి చేయడానికి మీరు జాబ్ తెచ్చుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ప్రతి ఒక్కరికి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి జాబ్ రావాలని నేను కోరుకుంటున్నా. ఈరోజు మన జగిత్యాల జిల్లా గ్రంథాలయంలో ఈరోజు మనం అందరం కూడా తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం, వజ్రోత్సవం జరుపుకుంటున్నామో, ఆ ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు అందరం కూడా ఇక్కడ ఇక్కడ గ్రంథాలయంలో స్టూడెంట్స్, విద్యార్థులు మనందరం కూడా మేము ఇక్కడ జాతీయ జెండాని ఎగరడం కూడా మా అందరికీ కూడా నిజంగా కూడా గర్వకారణం, సంతోషంగా ఉంది. ఈరోజు మనందరికీ తెలుసు, ఇప్పుడే స్టూడెంట్స్ చెప్పారు, విజయలక్ష్మి గారు, వీళ్ళ నరేష్, వీళ్ళందరూ కూడా మనకు ఎట్లా స్వతంత్రం వచ్చింది, స్వతంత్రం తర్వాత మనం ఏ రకంగా బాధపడ్డాము, ఆ బాధపడ్డ నుంచి వియోజన దినోత్సవం జరిగి ఈరోజు మనం సెప్టెంబర్ 17 రోజు ఈరోజు మన తెలంగాణకు నిజంగా కూడా స్వాతంత్రం వచ్చిన రోజు. యాక్చువల్గా నిజంగా వీరు చెప్పినట్టుగా సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆ రోజు ఇనిషియేషన్ తీసుకొని మనకు కొట్లాడకపోయి ఉంటే మనం అందరం కూడా, కానీ దానికి ఆ రోజు పెద్ద ఆయన ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు నిజంగా కూడా ఆ రోజు ముందుకొచ్చి మనకు ఆర్మ్డ్ ఫోర్సెస్తో అంతా కూడా దిగ్బంధం చేసి, లేదు ఇది పార్ట్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ ఇండియాకు సంబంధించింది, ఈ భారత దేశంలోనే ఉంటుంది అని చెప్పేసి ఆయన కొట్లాడడం జరిగింది. మనం డెఫినెట్లీగా మన స్వాతంత్రం వచ్చింది, మనం అందరం కూడా ఆ ఫ్రూట్స్ని ఎంజాయ్ చేస్తున్నాం. బట్ ఇప్పుడు కూడా మీలాంటి స్టూడెంట్స్ అందరికీ కూడా ఆ పాత అన్నీ కూడా తెలవాలి. మనం స్వతంత్రం అనేది ఊరికనే రాలేదు, ఎందరో బలిదానాలు, ఎందరో చనిపోతే, ఎందరో కష్టపడితే తప్ప మనకి మనం ఈ ఎంజాయ్మెంట్ చేయడం లేదు. మనం సో దాన్ని కాపాడుకునే విధంగా మనకు కూడా సోకాల్ మీరంతా ఎడ్యుకేటెడ్ పీపుల్, రేపు పొద్దున జాబ్ హోల్డర్స్ మీరందరూ కాబట్టి మీకు కూడా ఒక మంచి అవగాహన ఉండాలి. అందుకే ఈరోజు ఇట్లాంటి కార్యక్రమాలందరం కూడా మొత్తం తెలంగాణ రాష్ట్రం చేస్తూ ఉన్నారు. మరి ఇక్కడ ఉన్న మన గ్రంథాలయాలలో కూడా మీరందరూ కూడా నిజంగా ఇప్పుడు కొత్తగా జాబ్స్ పడుతున్నాయి, మరి గవర్నమెంట్ ఒక 90,000 జాబ్స్ ఇస్తున్నది, మరి ఆ జాబులలో మీరందరూ కూడా ఇప్పుడు మన గ్రంథాలయాలలోకి వచ్చి చదువుకోవడము, ఆ చదువుకున్న వాళ్ళందరూ జాబ్స్ కొడితే కూడా మా అందరికి కూడా సంతోషం ఇస్తుంది. మరి అట్లాంటి కార్యక్రమాలలో మీరందరూ కూడా భాగస్వామ్యం కావాలి అని చెప్పేసి తెలియజేసుకుంటూ